నమస్కారం అండి. ఈరోజు మన హెల్త్ టాపిక్స్లో ఉసిరికాయ గురించి తెలుసుకుందాం. ఉసిరికాయ మంచి ఆరోగ్య నివారణగా మనకి ఎన్నో ఉపయోగాలను ఇస్తుంది. దీని గురించి మనం మరిన్ని వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఉసిరికాయను ఆంగ్లంలో ద ఇండియన్ గూస్బెర్రీ అని అంటారు, హిందీలో ఆమ్లా అని, సంస్కృతంలో అమలక అని అంటారు. ఉసిరికాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్లను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడుతారు. ముఖ్యంగా ఈ ఉసిరికాయను షాంపూస్లో కూడా వాడుతారు. దీని శాస్త్రీయ నామం ఫిలిందస్ ఎంబ్లికా. ఇది ఫిలిందీసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమారుగా 8 నుంచి 18 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉండి కొమ్మలు విస్తరించి ఉంటాయి. అయితే ఈరోజు మనం ఈ ఉసిరికాయ గురించి, ఇందులో ఉండే పోషక విలువల గురించి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ముందుగా విటమిన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ప్లెవెనాయిడ్లు, కెరటినాయిడ్స్, టానిక్ ఆమ్లం, గ్లూకోజ్, కాల్షియం, ప్రోటీన్లు దీనిలో మనకు లభ్యమవుతాయి. అలాగే దీనివల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నట్టయితే ఉసిరికాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఆయుర్వేదంలో చవ్యన్ ప్రాస్ దీని నుండి తయారు చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఉసిరికాయను ఊరగాయ క్రింద లేదా ఉప్పు కారంలో ఊరబెట్టి తినటానికి చాలా ఇష్టపడతారు. హిందువులు ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో వన మహోత్సవాలలో ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయటం శ్రేష్టమని నమ్ముతారు. ఉసిరికాయలను పచ్చడికి, జామ్, జెల్లీ, సాస్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఉసిరికాయ తినటం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఉసిరికాయ కంటి చూపును పెంచటంలో సహాయపడుతుంది. 2 చెంచాల ఉసిరికాయ పొడిని 2 చెంచాల తేనెలో కలుపుకొని రోజుకి 3 లేక 4 సార్లు తాగుతూ ఉంటే జలుబు తగ్గుతుంది. ఉసిరికాయ రోజు తినటం వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బరువు నియంత్రణకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఉసిరి తినటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు. అలాగే నిదానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఉసిరికాయ గురించి ఇంకా మనం తెలుసుకోవటానికి చాలానే ఉంది. ఈరోజు మనం ఇందులో ఉండే విటమిన్స్ గురించి, అలాగే దీనివల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. రేపు ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.